బాక్సాఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ సినిమా 9వ రోజు అనుకున్న దానికన్నా చాలా బెటర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం విశేషం. ఇక 10వ రోజులో అడుగుపెట్టిన సినిమాకు సండే అడ్వాంటేజ్ ఉండగా కొన్ని చోట్ల వర్షాలు ఇబ్బంది పెట్టినా ఆల్మోస్ట్ 9వ రోజుకు సిమిలర్ గానే చాలా సెంటర్స్ లో సినిమా ట్రెండ్ అవ్వడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర సీడెడ్లలో కొంచెం గ్రోత్ కనిపించిన ఈ సినిమా నైజాం లో ఆల్మోస్ట్ 9వ రోజుకు సిమిలర్ గా ఓపెన్ అవ్వడం విశేషం. ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా బాగుండగా ఓవరాల్ గా ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కోటి రేంజ్ లో షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 9వ రోజు కన్నా 10వ రోజు వసూలు పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీలో మరోసారి 9వ రోజు కన్నా కొంచెం బెటర్ కలెక్షన్ ఉన్న సినిమా ఎట్టకేరకి ఇప్పుడు 10వ రోజున సొంతం చేసుకుని మిగిలిన రోజులతో పోల్చితే 10వ రోజు గ్రోత్ ను దక్కించుకుంది. హిందీలో ఈ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర అటు ఇటుగా 3 కోట్ల నుండి 3.2 కోట్ల వరకు నెట్ కలెక్షన్ ను దక్కించుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. దాంతో ఓవరాల్ గా సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 10వ రోజున 3 కోట్లకు అటు ఇటుగా షేర్ ను సాధించే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 9వ రోజు మాదిరిగానే 10వ రోజు కూడా ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయి ఎంతో కొంత కలెక్షన్ పెంచుకునే అవకాశం ఉంటుందో లేదో చూడాలి. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా చాలా దూరం సినిమా వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పటికీ నష్టాలను కవర్ చేసుకునే అవకాశం కూడా సినిమాకు ఉండటంతో ఎంత వీలైతే అంత కలెక్షన్లను వీకెండ్ లో తర్వాత వర్కింగ్ డేస్ లో సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 10 రోజులకు గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.